ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నలభై తొమ్మిదవ మ్యాచ్ లో ఆర్సిబి జట్టు పదమూడు పరుగుల తేడాతో గెలుపొందింది దీంతో గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓటమికి బదులు తీర్చుకుంది ఇక ఈ గెలుపుతో ప్లే ఆఫ్ రేస్ లో నేనున్నానంటూ దూసుకొచ్చింది ఆర్సిబి జట్టు ఇకపోతే టాస్ తర్వాత ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లీసెస్ మొదటి వికెట్ కు అరవై రెండు పరుగులు జోడించారు డూప్లీస్ ముప్పై ఎనిమిది పరుగులు విరాట్ కోహ్లీ ముప్పై పరుగులతో పెవిలం చేరిన మహిపాల్ ఇరవై ఏడు బంతుల్లో నలభై రెండు పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు అలాగే చివర్లో దినేష్ కార్తిక్ పదిహేడు బంతుల ఇరవై ఆరు పరుగులు చేయడంతో ఆ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట మూడు పరుగులు చేసింది ఇక నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు మంచి శుభారంభమే అందించిన రుతురాజ్ గైక్వాడ్ ఇరవై ఎనిమిది పరుగులకి పెవిలేం చేరగా మరో ఓపెనర్ డవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో ఆదరగొట్టాడు ముప్పై ఏడు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేసి హసరంగ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలం చేరగా ఆ తర్వాత ఉతప్ప ఒక పరుగుకే పెవిలం చేరాడు ఇక రాయుడు కూడా పది పరుగులే చేశాడు మోయినాలి ముప్పై నాలుగు పరుగులు ఆకట్టుకోగా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేసి ఆకట్టుకోలేకపోయారు దీంతో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై పరుగులే చేసింది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదమూడు పరుగుల తేడాతో గత ఓటమికి బదులు తీర్చుకుంది డూప్లిసేట్ సేన ఇక ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ కు మూడు వికెట్లు దక్కగా గ్లేన్ మేక్స్వల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు షాబాజ్ అహ్మద్ అలాగే జోస్ హజిల్వుడ్ వానిందు హస్త్రంగా తలా ఒక వికెట్ దక్కింది ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ పదకొండు మ్యాచ్లకు గాను ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో నాలుగో ప్లేస్ కు చేరుకుంది